కొలల గుండెలన్నీ జల్లు మనాలి. జై తెలంగాణ, జై తెలంగాణ. మర్రన్న మాట్లాడిన తర్వాత ఇప్పుడు చెప్పురిగా, మర్రన్న మాట్లాడిన తర్వాత ఇప్పుడు చెప్పురిగా, మనం అక్కడ ఉండాలా ఇక్కడ ఉండాలా? కీబోర్డ్ కీబోర్డ్ ఎక్కడా ఎక్కడా? అధర్మం దిక్క ధర్మం దిక్క, రాక్షసుల దిక్క రైతు బంధు దిక్క, మంచినీళ్ళ దిక్క మద్యం సీసాల దిక్క, ఎక్కడ ఉండాలి? హే చెప్తలేరు, చెప్పురు కాడిగా. ఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టుకొస్తావా, ఆ గట్టునుంటావా సీనన్న ఈ గట్టుకొస్తావా. ఆ గట్టునేమో కాంగ్రెస్ కంపు ఉంది, టిడిపి రొంపి ఉంది, కూటమి గుంపు ఉంది, చంద్రబాబు చండాలముంది. మరి ఈ గట్టునేమో ఏముంది? గట్టున ఏముంది? మరి ఈ గట్టునేమో గులాబీ జెండ ఉంది. ఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టుకొస్తావా, గట్టునేమో గులాబీ జెండ ఉంది, ఆ గట్టునుంటావా. మాయల కూటమికేస్తావా, అవతలలో జెండా, అవతలలో జెండా ఊళ్ళోకి వస్తుంటే, అవతలలో జెండా ఊళ్ళోకి వస్తుంటే గమ్మత్ గమ్మత్ అనిపిస్తలేదు? అవతల 12 జెండాలు కట్టుకొని గంగిరెద్దులు అన్న నయం, గంగిరెద్దులు అన్న నయం. వాళ్ళకి నాలుగో బట్టలో ఏదో బట్టలు ఉంటాయి, వాళ్ళకంటే అధ్వానం. 6 జెండలు 7 జెండలు కట్టుకొని మెడ నిండా దండలు వేసుకొని, ఇక మా కోటేరి మాటేరికి ఎవరికి ఓటేయాలో తెలియదు, మనలో ఎవరికి ఓటేస్తే ఎవడు లీడర్ అవుతుందో తెలియదు, ఎవడు ముఖ్యమంత్రి అవుతుందో తెలియదు, ఎవరి చేతిలో అధికారం ఉంటుందో తెలియదు, వీడు ఏడు కోతడో తెలియదు, ఏడ ఉంటాడో తెలియదు. కానీ ఏది ఏమైనా మన అందరి మధ్యన బ్రతికే మర్రన్న కారు గుర్తుకే మనందరం కూడా ఓటేసుకోవాలి. కూటమంట కదా మీ మధ్యకు వస్తున్నదంట కదా అని మా బంగారన్న ఊర్లో పెద్దపల్లి పోయి అడిగిన, కూటమి వస్తుందంట కదనే, కూటమి వస్తుందట, మరి ఏం చేయాలి, మరి మర్రన్నకు వచ్చే మెజారిటీ ఏమన్నా తగ్గుతుందా అని అడిగిన. అడిగితే మల్లయ్య అనే ఒక ముసలాయన చెప్పిన మాట మీకు అందరు చెప్తున్న యాదికి పెట్టుకోరు, కూటమా నాకు కూటమా రాని కొడుకులు ఎవడెవడొస్తున్నా నాగర్ కర్నూల్లా గులాబీ జెండనే ఎగరేస్తామని డంకబజా అని చెప్తున్నాడు. ఇంకా 4 ముచ్చట్లు కూడా చెప్పిండు ఆయన, ఇది దొంగల కూటమి, దోపిడి కూటమి, లంగల కూటమి, లక్కోరు కూటమి, నక్కల కూటమి, కుంకల కూటమి, సందుల సందు పందుల కూటమి, తాకట్ల కూటమి, తమాష కూటమి, దయ్యాల కూటమి, కయ్యాల కూటమి, అరే రైతు బంధు చెక్కులు ఆపిన కూటమి, రాబందు కూటమి, రాకాసి కూటమి, ఆడబిడ్డల బతుకమ్మ సీరలు ఆపిన కూటమి, బద్మాష్ కూటమి, బక్వాష్ కూటమి, మాయాల కూటమి, మంత్రాల కూటమి, కంత్రీల కూటమి, చంద్రబాబు ఎంగిలి మెతుకులు తిన్న చెంచాల కూటమి, చెండాల కూటమి, డిసెంబర్ 7వ తారీఖున మట్టిలో కలిసిపోయే మహాకూటమి. ఇన్ని ముచ్చలు చెప్పిండు కూటమి గురించి. ఈ మాటలినోడు ఎవడైనా సరే కాళ్ళకు రాయి కట్టుకొని నీళ్ళని బాయిలో దుంకి వారి చచ్చిపోవాలి. ఇంకా బతుకున్నారని అంటే వాళ్ళు బతుకున్నందుకే, వాళ్ళు ఆడుతున్న షెండాల పాటకే కేసీఆర్ సార్ కోపం వచ్చి థూ మీ బతుకులు జడా అన్నాడు. ఇన్నరాలేదా మీరంతా? ఇన్నరాలేదా? థూ మీ బతుకులు జడా. మీరు కూడా అనురో సార్ గట్టిగా అవుతుంది, థూ ఇలా బతుకులు జడా, థూ కాంగ్రెస్ వాళ్ళ బతుకులు జడా, థూ కూటమిలు గంగల కలిసిపోను, వాళ్ళ బతుకులు కుక్కల పాలు గారు. జై తెలంగాణ, జై తెలంగాణ. కారుకు వేస్తావా నీ ఓటు కూటమికేస్తావా, కారుకు వేస్తావా మాయల కూటమికేస్తావా. మా కారుకొండ సీన్చిచ్చి వచ్చిండా, మా కారుకొండ సీన్చిచ్చి వచ్చిండావే, తిరుపతి వచ్చిండా, శేఖర్రావు వచ్చిండా, మరి రాములు వచ్చిండా, తెలకపల్లి నరేంద్ర రెడ్డి సాబ్ వచ్చిండా, వచ్చిరా వచ్చిరా. కారుకు వేస్తావా
సీన్చిచ్చా మాయల కూట మందెంత హుషారోళ్ళైందంటే ఊళ్ళలోకి వచ్చి వాడికి ఏం చేయలేక నేను ఇది చేసినని మీ ముఖం మీద చెప్పలేక మందుకో పైసలకో సీరలకో దేనికో దానికో ఆశపడితే ఎవ్వరు వెనకకు పోతలేరట. తీసుకుంటారు దాచిపెట్టుకుంటారు, మా ఓటు మాత్రం కారు గుర్తుకు వేస్తాం రయ్యా, ఏం ఫిగర్ లేదు, మంచిగానే ఉండదు అంతా మరణ గెలుస్తారని జబర్దస్తున్నారు. కదే హుషారు కూడా మనం కూడా చేయాలి. కారుకు వేస్తావా నీ ఓటు కూటమికేస్తావా, కారుకు ఓటేస్తే కళ్యాణ లక్ష్మి ఉంది, షాదీ ముబారక్ ఉంది, ఆసరా పింఛన్ ఉంది, 6 కిలోల బియ్యం ఉంది, ఉచిత కరెంటు ఉంది, రైతు బంధు చెక్కు ఉంది, 5 లక్షల బీమా ఉంది, అమ్మఒడి బండి ఉంది, 13,000 వస్తాయి, కొడుకు పుడితే 12,000 ఇస్తారు, కడుపులో వడ్డక నుంచి రోజుకు ఒక కోడి గుడ్డు ఇస్తారు, 3,000 ఇస్తారు, ఇంటికి పోయేటప్పుడు 2,000 ఖర్చులకు ఇస్తారు, కళ్ళు సరిగా కనపడపోతే 1,000 వస్తున్నది, తర్వాత 20,000 కూడా వస్తున్నది. మరి కూటమి కొట్టేస్తే, కూటమి కొట్టేస్తే కుక్కల పంచాయతీ ఉంది, ఆ గట్టునుంటావా నా గన్న ఈ ఒక్క మాట గుర్తు పెట్టుకోవాలి పెద్దలు అందరు కూడా. ఇన్ని దినాల సంధి ఓటేసుకుంటూ వచ్చినాం. మనము రేషన్ బియ్యం తినటోళ్ళం, రూపాయికి ఒక కిలో బియ్యం తిని కడుపులు నింపుకున్నాం కరువు బిడ్డలం మనం అందరం కూడా. గసొంటి బియ్యం కేంద్ర ప్రభుత్వం బియ్యం పంపిస్తే గా బియ్యాన్ని కూడా లారీలల్లో ఎత్తుకపోయి హైదరాబాద్లో అమ్ముకున్న వాళ్ళు ఎవరో మీ అందరికీ బాగా ఎరుక. కానీ మన కేసీఆర్ మన మర్రి అన్న, కేసీఆర్ సారు మనవడు హిమాన్షు ఏ బియ్యం తింటాడో, గసొంటి సన్న బియ్యమే సర్కారు గురుకుల బడిలలో చదువుకునే పిల్లలకు కూడా గా మెత్తటి పేగుకు మెత్తటి అన్నం మెతుకు చేరితేనే మెదడు బాగా పనిచేస్తుందని భావించి సన్న బియ్యం పెట్టి చదువు చెప్తున్న కేసీఆర్కెయ్యాలనా, బియ్యం అమ్ముకున్న దొంగలకెయ్యాలనా ఓటు మనందరం గట్టిగా చౌపట్లేసి చేతులెత్తి చెప్పాలి. జై తెలంగాణ. కారు గుర్తుకే గట్టునేమో అంతులేని దోపిడి ఉంది, అవినీతి పుట్ట ఉంది, అక్రమాల చరిత ఉంది. మరి గట్టునేమో కేళ్ళై నీళ్లు ఉన్నాయి, పాలమూరు రంగారెడ్డి నీళ్లు కూడా వస్తాయి, మంచి మంచి రోడ్లున్నాయి, నాగర్ కర్నూలు అందంగా అయింది, ట్యాంకు బండు ముస్తాబయ్యింది, రోజు సాయంత్రం పోయి మంచి పార్కులో కూసోవచ్చు, పొద్దుగాల లేసి ఎక్సైజ్ చేయొచ్చు, అక్కడిక్కడ తిక్కలేస్తే బుద్ధులు ముందు కూసోని కూడా మనశ్శాంతిగా ప్రార్థన చేయొచ్చు. ఆ గట్టునుంటావా నా గన్న ఈ గట్టుకొస్తావా, గట్టునేమో కేసీఆర్ సారు ఉండు, మర్రన్న ఉండు, కూచుకుల్ల దామోదర్ రెడ్డి సారు ఉండు, మందా జగన్నాథం అన్న ఉన్నాడు, రాములు సారు కూడా ఉన్నాడు, బైకారి సీనన్ ఉన్నాడు, జక్క రగన్ ఉన్నాడు, నేను కూడా ఉన్నా, అందరం కలిసి కందనూరు గడ్డను ముందుకు తీసుకుపోవాలంటే కారు గుర్తుకు December 7th అందరం కలిసి తల్లి పిల్లలం చుట్టాలం పక్కాలం పాలెల్లం అందరం కలిసి ఒక్క ఓటు కూడా పక్కకు పోకుండా అన్నం మెతుకులని కడుపులకు ఎట్లేసుకుంటామో అన్ని మెతుకులన్నీ ఎట్లా మింగుతామో, ఇంట్లో ఉన్న 6 ఓట్లు 7 ఓట్లు 8 ఓట్లు 10 ఓట్లు ఒక్కటైనా సరే అన్ని ఓట్లు కారు గుర్తుకే. కారు వస్తున్నది, కారు మీదెక్కింది, సారు పైన వస్తున్నాడు హెలికాప్టర్లా, 2 అంటే 2 నిమిషాల సారు హెలిప్యాడ్లో వస్తాడు. వచ్చేటప్పుడు అందరం చేతులెత్తి సారికి అందరం కూడా స్వాగతం తెలియజేద్దాం. 30 ఏండ్ల ప్రజల కళ
మన కేళ్ళై నీళ్లను దగ్గరుండి సారు తెంచి కాల్వల నీళ్లు వారించి ఎండకాలం పూట కూడా యాసంగి పంటకు కూడా నీళ్ళు ఇచ్చేటందుకు ఉపాయం చేసి చెరువులల్లో నీళ్లు నింపి చెరువుల చేపలిడిసి కుర్మగొల్ల యాదవ సోదరులకి 20 గొర్రెలు 1 పొట్టేలునిచ్చి రైతులకు పెట్టుబడి సాయం ఇచ్చి ఆడబిడ్డలకు ఇంటింటికి కష్టాలు పడకుండా నీళ్ల కోసం పక్కింటికి పోకుండా బాయికాడికి పోకుండా ఇంటి ముందరికే మిషన్ భగీరథతోన పైపులేసి నీళ్లు ఇవ్వబోతున్నటువంటి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, మన నాయకుడు మర్రన్నకు మరింత మద్దతునిద్దామని కూచుకుల్ల దామోదరెడ్డి సార్ కూడా పగలు రేయి అనకుండా కష్టపడుతున్నాడు. కూచుకుల్ల దామోదరెడ్డి సార్ ఎమ్మెల్సీ గౌరవనీయులు వారిని మాట్లాడవలసిందిగా మీ అందరి చప్పట్ల మధ్యన వారిని ఆహ్వానిస్తున్నా. జై తెలంగాణ. పొడి అమ్మాయి కాంజీ